మహారాష్ట్రలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలన్నీ సెగ్మెంట్స్పై ఫోకస్ పెట్టాయి అయితే బారామతిపైనే అందరి దృష్టి పడింది ఇంతకీ బారామతి ఎందుకు హాట్ సీట్ బారామతి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి ఫోకస్ ఆ సెగ్మెంట్ మీదే ఆ మాటకొస్తే మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనూ అదే హాట్ సీట్ ఎందుకంటే బారామతిలో పవార్ కుటుంబమే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతోంది ఎన్సీపీ రెండు వర్గాలకు కంచుకోటగా భావించే బారామతిలో ఫ్యామిలీ మెంబర్స్ సై అంటే సై అంటున్నారు ఎన్నికల్లో బాబాయి వర్సెస్ అబ్బాయిగా బారామతి గ్రౌండ్ రెడీ అవుతోంది ఎన్సీపీ అజిత్ వర్గం నుంచి అజిత్ పవార్ బరిలో దిగగా ఆయనకు ధీటుగా శరద్ పవార్ సైడ్ నుంచి యుగేంద్ర పవార్ సై అంటున్నారు ఈ యుగేంద్ర ఎవరో కాదు అజిత్ పవార్ సోదరుడి కుమారుడై అంటే ఫైట్ బాబాయ్ అబ్బాయిల మధ్య అన్నమాట దశాబ్దాలుగా బారామతి నుంచి ఎన్సీపీ లేకుండా గెలుస్తూ వస్తోంది ఆ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ ఆ తర్వాత అజిత్ పవార్లు ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో బారామతి నుంచి తొలిసారిగా శరద్ పవార్ ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై వరకు ఆయనే గెలుస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉప ఎన్నిక నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బారామతి అజిత్ పవార్ వశమైంది అంటే దాదాపు ఆరు దశాబ్దాలుగా పవార్ల రాజకీయ ప్రస్థానానికి బారామతి వేదికగా నిలుస్తోంది ఇప్పుడది రెండు కుటుంబాలకు ఇజ్జత్ గా సవాల్ అయిందే ఎన్సీపీలో చీలిక తర్వాత అజిత్ పవార్ శివసేన బీజేపీతో కలిసి మహాయుతి ప్రభుత్వంలో కలిసిపోయారు తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారామతి ఎంపీ ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫైట్ జరిగింది అక్కడి నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బరిలో దిగారు ఆమెకు పోటీగా శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే కంటెస్ట్ చేశారు అయితే సునేత్రపై సుప్రియ దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు ఈ విజయం శరద్ పవార్ వర్గానికి కొంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు ఈ ఓటమి తర్వాత అజిత్ పవార్ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశారు సుప్రియాపై తన సతీమణిని నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు ఈ పోటీ తన కుటుంబంలో గొడవలకు దారితీసిందని కూడా ఆయన అన్నారు అజిత్ పవార్ చేసిన కామెంట్స్ ని బట్టి చూస్తే శరద్ పవార్ పట్ల ఆయన కొంత సానుకూలంగా ఉన్నారనే వార్తలొచ్చాయి దీంతో బారామతి స్థానంలో పోటీ చెయ్యకపోవచ్చని ఊహాగానాలు నడిచాయి కానీ అజిత్ బారామతి సీటుపై తగ్గేదే లేదంటున్నారు ఇటు శరద్ పవార్ వర్గం కూడా బరిలో తేల్చుకుందాం రా అంటోంది మొత్తం మీద బారామతిలో మరోసారి పవర్ వార్ మొదలైంది బాబాయ్ అబ్బాయిల మధ్య జరిగే ఈ పోరుపై ఆసక్తి పెరిగింది మరి బారామతిలో పవర్ వార్లో గెలిచేదెవరో కొద్ది రోజుల్లోనే తేలనుంది